నమస్కారం అండి అందరికీ. ఈరోజు మనకు గార్డెన్లో కొంచెం టూల్స్ గురించి, అవసరమైన వాటి గురించి మాట్లాడుకుందాం. విషయం ఏంటంటే, చాలామంది టూల్స్ ఎక్కడ ఉన్నాయి, ఏంటి, ఎక్కడ దొరుకుతాయి, స్ప్రేయర్ ఎక్కడ దొరుకుతుంది, కటింగ్స్ ఎక్కడ దొరుకుతాయని చాలామంది అడుగుతూ ఉంటారు, ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అసలు గార్డెన్ చేసేవాళ్ళు ప్రతి వాళ్ళకి కొన్ని టూల్స్ అవసరం అవుతాయి అనేది, గార్డెన్ మొదలుపెట్టిన తర్వాత కొన్నాళ్ళకి అరే ఇది అవసరం అవుతుంది, కొన్నాళ్ళకి అది అవసరం అవుతుంది, కట్టర్ వస్తుంది, కటింగ్ ప్లేయర్ అవసరం అవుతుంది, కత్తెర అవసరం అవుతుంది, చాక్ అవసరం అవుతుంది, ఇటువంటివన్నీ కూడా తర్వాత తర్వాత మెల్లమెల్లగా తెలుస్తాయి. ఎందుకంటే మనం పందిరి వేసుకోవాలన్నా, తాడి కట్టుకోవాలన్నా, కట్టును దాన్ని కట్ చేయాలన్నా, లేకపోతే కొమ్మలు బాగా పెరిపోయి వాటిని ప్రూనింగ్ చేయాలన్నా కానీ, ఇవి ప్రతిదానికి కూడా ఒక రకమైన టూల్ అవసరం అవుతుంది. కట్ చేయాలంటే కట్టర్ కావాలి, ప్రూనింగ్ చేయాలన్నా కట్టర్ కావాలి, తాడు ఏదో కట్టాం మనం, తాడు పందిరి వేసాం, పందిరి కట్టిన తర్వాత వేయాలో కానీ, కటింగ్ ప్లేయర్ కానీ, లేకపోతే ఈ చాకు లాంటిది కావాలి, స్ప్రే చేయాలని చెప్పంటే చీడపొరగలు వచ్చినాకుంటే స్ప్రేయర్ కావాలి, సో వీటిని కొలుసుకుంటే మగ్గు కావాలి, బకెట్ కావాలి. సో అదే రకంగా రకరకాలైనటువంటి మనకి టూల్స్ మనకి గార్డెన్లో అవసరం అవుతాయి. సో అవన్నింటినీ మనకు కావాల్సినటువంటి ఒక లిస్ట్ చేసుకొని, ఫలానా ఫలానా ఐటమ్స్ కావాలని చెప్పి మనం కనుక ఒక డిస్ లిస్ట్ అవుట్ చేసుకుంటే, అమెజాన్ నుంచి చాలా వరకు మ్యాక్సిమం ఐటమ్స్ దొరుకుతున్నాయి నాకు, నేను గమనించినంతవరకు. స్ప్రేయర్ కానీ, టూల్స్ కానీ, వగైరా వగైరా. సో మీ అందరికీ తెలియపరిచేది ఏంటంటే, ఇప్పుడు అమెజాన్ నుంచి నేను కొన్ని టూల్స్ బుక్ చేశాను, కిందసారి యూజ్ చేశాను. స్ప్రేయర్ అండి కూడా, రేట్ ఎంత అండి, ఎప్పుడు తీసుకున్నారు, ఎక్కడ తీసుకున్నారు, చాలామంది అడగటం జరిగిందన్నమాట. అందుకని ముఖ్యంగా దీన్ని స్టార్టింగ్లోనే వీడియో తీయడం జరుగుతుంది. నేను ఇది కూడా మీరు చూస్తారంటే ఒకసారి దగ్గరకు చూడండి, ఇది అమెజాన్ నుంచి తీసుకుంది, అమెజాన్ ఇది. బాక్స్ ఇంకా ఓపెన్ చేయలేదు, అన్బాక్స్ చేస్తూ మీకు చూపిద్దామని ఉద్దేశంతో నేను ఇట్లా ముందుగా చూపిస్తున్నాను నేను. సరే ఇప్పుడు ఓపెన్ చేద్దాం, ఇందుట్లో ఏమేమి టూల్స్ ఉన్నాయని చూద్దామా. ఉదాహరణకి ఇది బాక్స్ ఓపెన్ చేయాలంటే కూడా మనకి టూల్స్ అవసరం అవుతుంది, చూస్తున్నారు కదా, లేకపోతే అంత ఈజీ కాదు, ఈ చాక లేకుండా ఓపెన్ చేయడం అనేది అంత ఈజీ కాదు, ప్యాకింగ్ ఉంటుంది కాబట్టి. ఇదండి ఓపెన్ చేయటం అయింది, ఇంట్లో మనం ఏమున్నాయో చూద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వీ హ్యావ్ గ్లౌసెస్. మనం ఇద్దరు పట్టుకోవాలని అంటే గుచ్చుకునే కానీ, లేకపోతే చేతి కంటుకునేది కానీ, మనం ముట్టుకోవద్దు అనుకుని అటువంటి కానీ అంటున్నప్పుడు మనం ఇది ముట్టుకోవద్దు అటువంటి అనుకున్నప్పుడు ఇటువంటి మన గ్లౌజెస్ వాడుకోవచ్చు. సో గ్లౌజెస్ని పక్కన పెడదాం. ఆ తర్వాత తవ్వుకోట కంటే ప్లోయింగ్ బాగుంటుంది, నాగల్లాగా దున్నుకొని సాలులాగా చేసుకోవాలన్నా కానీ, గమనల్లో కానీ, లేకపోతే మడుల్లో కానీ, చిన్న చిన్న మడుల్లాగా ఉన్నప్పుడు చేసుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది. తవ్వుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. త్రిశూలం లాంటిది ఇది, బాగుంది చూసారా, చాలా బాగుంది. రెండు ఇది కూడా సేమ్, తవ్వుకునేది కనపడుతుంది మీకు. తవ్వుకోటానికి అవసరమైతే మనకి మట్టి ఇటు పక్కన అటు పక్కన వేసుకోవాలన్నా కానీ మనకు ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది ఓపెన్ చేసి ఇది కూడా పూర్తిగా ఓపెన్ చేద్దాం. పేపర్ తీసి చూస్తున్నారు కదా, బాగుంది. దీంతో తవ్వుకోవడానికి మనకు వస్తుంది, మట్టి తీసి ఎందుకు పక్కన వేసుకోవటం, గమలాక ఒక పాదులోకి వేసుకోవటం కూడా ఉపయోగపడుతుంది ఇది. ఆ తర్వాత ఇది కూడా అంతే, తవ్వుకోటాకి ఇట్లా మామూలు కలుపు మొక్కలు లాంటివి వచ్చినప్పుడు తవ్వుకోవడానికి, పక్కన ఇట్లా లాక్కోటాకి ఒక పక్కనకి లేబుల్ చేసుకోవటానికి ఉపయోగపడుతుంది. రెండు రకాలుగా ఇది కూడా త్రిశూలం లాగానే ఉంది షేపు, కాదు కాస్త ముందుకు అలా వంగింది. ఆ తర్వాత ఇది కూడా సిమిలర్ టైపు, కాస్త చిన్న సైజులో వచ్చింది ఇది. సేమ్ ఒకవేళ మీరు చూసినట్టయితే దీనిలాగానే ఉంది, ఇది కూడా సిమిలర్గా. ఇది పెద్దగా ఎక్కువ మట్టి తీసుకోవటం పనిచేస్తుంది, ప్లేస్ తక్కువ ఉంది, సన్నటి ప్లేస్లో మొక్కలు, చుట్టుపక్కల మొక్కలు ఉన్నటువంటి డ్యామేజ్ కాకుండా ఉండాలి, కొంచెం సన్నగా ఉంటే బాగుంటుందని చెప్పి తెప్పించడం జరిగింది. ఇది దీంతో కూడా మట్టి తీసుకోవచ్చు, తవ్వుకోవచ్చు. ఇది కూడా పక్కన పెడదాం. ఆ తర్వాత ఇది కట్టర్, చూస్తున్నారు కదా,
మనం ఏదైనా ప్రూనింగ్ చేయాలనుకున్నప్పుడు, మాకు ఏదైనా చెట్టును చెట్టినప్పుడు ప్రూనింగ్ చేయాలనుకున్నప్పుడు కట్ చేసుకోవటానికి చిన్న చిన్న తాళ్ళు కట్ చేసుకోవటానికి కొన్ని ఆకులు ముదురు ఆకులు కట్ చేసుకోవటానికి ఇది బాగా పనిచేస్తుంది. ఇవన్నీ కూడా గార్డెన్ చాలా ఈజీగా మనకి ఎప్పుడు అవసరమయ్యేటువంటి వస్తువులు అన్నమాట ఇవి. ఇక నెక్స్ట్ ఇది ఇదండి, ఇది కూడా తవ్వుకోవటం పనికొస్తుంది. అలా కాకపోకుండా కొన్నిసార్లు మనకి ఇది హుక్ లాగా చూసారా, ఏదైనా మాకు నేను భూమిలో ఉన్నప్పుడు పైకి లాగాలనుకున్నప్పుడు ఇట్లా హుక్ చేసి మనం పైకి లాగొచ్చు అన్నమాట. దాని గురించి ఇట్లా ఇచ్చారు. రెండు తవ్వుకోట కూడా తవ్వుకోటాకి కొళ్ళగించటానికి బాగా పనిచేస్తుంది. సన్నగా ఉంది కాబట్టి లోపల కంటే వెళ్తుంది ఈజీగా. ఇది దీని అతను నెక్స్ట్ వచ్చింది కత్తెర. చూశారు కదా కత్తెర, కత్తెర మనకు తెలిసిందే కదా ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో. మన ఆకులు కత్తిరించవచ్చు, అప్పుడప్పుడు బీరకాయ ఇలాంటి కోసేసినప్పుడు మీరు చూసే ఉంటారు, నేను కత్తిరిస్తూ ఉంటాను, అందరూ కూడా ఇట్లా కత్తిరిస్తూ ఉంటారు. కొన్ని బీరకాయ లాంటిది ఇటువంటిది తొడిం కొంచెం గట్టిగా ఉంటుంది వంకాయ, కానీ తగ్గితే చెట్టు డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలా అటువంటప్పుడు మనం దాన్ని ఇట్లా కట్ చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది, బాగుంటుంది. అంతే కదండి, ఇక్కడ దీనికి పదులు పళ్ళులాగా ఉన్నాయి మీరు గమనించినట్టయితే. దీని పర్పస్ ఏమిటంటే ఇట్లా పట్టుకున్నప్పుడు ఏదైనా మనం టూల్ లాంటి గ్రిప్ కావాలనుకో ఇట్లా పట్టుకున్నాయి, ప్రచారం చేయొచ్చు. ఇట్లా తిప్పాలన్నా కానీ ఒక రకమైన పైపు నుంచి గమనించి ఉంటారు మీరు, పైపు నుంచి రాక పనిచేస్తుంది. ఇట్లా తిప్పాలనుకున్నప్పుడు దీన్ని ఇట్లా పెట్టి ఇట్లా తెలపాలనుకున్నప్పుడు లేదా ఏదైనా వస్తువు ఇట్లా గట్టిగా మనం పట్టుకోవాలి జారిపోతుంది అనుకున్నప్పుడు ఇట్లా గట్టిగా పట్టుకోవచ్చు, అప్పుడు జారదు. ఎందుకంటే ఇక్కడ పళ్ళులాగా ఉన్నాయి మీరు గమనించినట్టు, ఇది దీని పర్పస్ అందుకే ఇచ్చారన్నమాట. ఇది ఇది ఇక్కడ కట్టింగ్ లాగా ఇచ్చాడు, ఇది కట్ అవుతుంది అది ఏదైనా కోసినప్పుడు. తాడ్ లాంటిది ఉంటుంది, తీగ లాంటిది ఉంది, మనకు ఇలా కాకోకుండా దీంతో కట్ చేయాలనుకుంటే ఇలా కూడా కట్ చేయొచ్చు మనం. ఇవ్వండి ఈ వస్తువులు మనకు వచ్చినవి. ఇంకా అమెజాన్ అని చెప్పుకుని ఉంది, అమెజాన్ వారి అడ్రస్ ఉంది అమెజాన్. సో ఇవన్నీ అమెజాన్ నుంచి తీసుకురావడం జరిగింది. షార్ప్ అండ్ స్వీట్లు సూపర్ క్వాలిటీ బ్లేడు వగేరే వగేరే క్రాఫ్ట్ సీడ్స్ ఐటమ్ గార్డెన్ ఐటమ్స్ గార్డెన్ ప్రూనర్ వగేరే వగేరే ఉన్నాయి. ఇవ్వండి ఇందుట్లో వచ్చినటువంటి మొత్తం టూల్స్ అన్నీ మీకు చూపించాను నేను. ఇవన్నీ వస్తువులు నాకు అవసరం అవుతాయి, అందరికీ అవసరం, నాకే కదా మీకు అందరు ప్రతి వాళ్ళకి గార్డెన్ చేసిన వాళ్ళకి అందరికీ అవసరం అవుతాయి. షాప్ దగ్గర ప్రతి చోట్లకి వెళ్ళి ఇది చూపించు అది చూపించు అని చెప్పి అంటాం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సింపుల్గా మన ఇంటి తెప్పించుకోవాలంటే అమెజాన్లో తెప్పించుకోవచ్చు. నెక్స్ట్ దీని గురించి నేను చెప్పబోయేది ఏమిటంటే వాళ్ళు ఇవన్నీ ఒక కిట్ లాగా చేసి ఈ కిట్ ఇంత అని చెప్పి అమ్ముతున్నారు అన్నమాట, సేల్ చేసి ఇంటికి పంపిస్తూ ఉంటారు, అందరికీ తెలిసిందే కదా. అయితే రకరకాలైనటువంటి టూల్స్ ఇంకా టూల్స్ ఉంటాయి. ఇందుట్లో ఉదాహరణ మనకు స్ప్రేయర్ లేదు, స్క్రూడ్రైవర్ లేదు, ఇంకొకటి లేదు, ఇంకొకటి లేదు, మీకు అది వంటిది కావాలని చెప్పి అనుకున్నారనుకోండి అమెజాన్లో ఎతికితే లింక్లో లింక్ పెడతాను యూట్యూబ్లోని. ఆ లింక్లో కనుక మీరు ఎతికినట్టయితే మొత్తం డీటెయిల్స్ కనపడతాయి, ఏమేమి టూల్స్ మీకు కావాలి, ఏది ఎంత ఉంటుంది, ఎంత రేట్ ఎంత ఉంది మొత్తం తెలుస్తాయి. ఉదాహరణకి ఈ బాక్స్లో వచ్చినటువంటి ఈ కిట్ నాకు 410 రూపీస్కి వచ్చింది. సో అయితే వచ్చి ఒక కొన్నాళ్ళు అవుతుంది, సో రేట్లు చేంజ్ కాలేదని చెప్పి నేను అనుకుంటున్నాను, మీకు కూడా అంతే రేటుకి రావచ్చు అని చెప్పి అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ కరోనా టైంలో ప్రతిసారి ఇంట్లోంచి బయటికి వెళ్ళి ప్రతి షాపులో నిలబడి ఇక్కడ లేదు ఈ వస్తువు లేదని ఇంకో షాప్కి వెళ్ళి ఎత్తుకోవటం, అక్కడ నలుగురిలో నిలబడి సామాన్లను తీయించటం, ఇవన్నీ మనం అవాయిడ్ చేసి మనం జాగ్రత్త తీసుకోవాలి కాబట్టి, ఇంట్లోంచి బయటకు వెళ్ళకుండా ఉండాలి కాబట్టి సాధ్యమైనంత వరకు. సో ఇలా ఇటువంటి పద్ధతి బాగా ఉపయోగపడుతుంది అని నా ఉద్దేశం. సో కాబట్టి అమెజాన్ లింక్ ఒకటి పెడతా నేను, మీరు తప్పకుండా దీని గురించి చూసుకోండి. వేరే ఐటమ్స్ మీరు ఏదైనా కావాలనుకున్నా కానీ ఆ లింక్ ద్వారా మీరు కనుక ఎత్తుకున్నట్టయితే మిగిలిన వేరే ఐటమ్స్ కూడా మీకు దొరుకుతాయి. ఇదండి దీని ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఈ వస్తువులు అని చెప్పి మన ఇందుట్లో మనం ప్యాక్ చేసుకుంటాను. మరొక వీడియోతో మీ ముందు హాజరవుతాను, అప్పటి వరకు మీరు ఈ వీటిలో మీకు కావాల్సినటువంటి టూల్స్ కానీ ఇంకొక వస్తువులు వేరే ఐటమ్స్ కానీ మొత్తం మీరు వెతకండి. సో ఇందుట్లో చాకు లేదండి, చాకు మాత్రం సపరేట్గా తెప్పించింది. సో మీరు వెతుక్కుని మీకు కావాల్సినటువంటి ఏది కావాలంటే అది తెప్పించుకోవచ్చు మీరు. అదే నేను చెప్పదలుచుకున్నది. మరొక వీడియోతో మీ ముందు హాజరవుతాను, అప్పటి వరకు